పటంచెరువు మండలం ఇస్నాపూర్ గ్రామంలోని ఇంద్రమ్మ కాలనీ శివాలయ ఆవరణలో ఎస్ సేవా ఫౌండేషన్ చందానగర్ వారి ఆధ్వర్యంలో సిహెచ్ అశోక్ ఎన్ఆర్ఐ ఆర్థిక సహకారంతో గ్రామంలోని తీవ్ర వైకల్య బాధితులు మరియు దివ్యాంగులు 35 మందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్ సేవా ఫౌండేషన్ అధ్యక్షులు బేగ్, తెలంగాణ మస్కులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణపతి రవికుమార్, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికలాంగులకు సరుకులు అందించినందుకు ఫౌండేషన్ ప్రతినిధులకు, దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు మన ఇస్నాపూర్ గ్రామంలో కండర క్షీణత వ్యాధి బాధితుల సంఘం ఆధ్వర్యంలో మన ఎస్ సేవా ఫౌండేషన్ వారి సహకారంతో గ్రామంలో ఉన్న తీవ్ర వైకల్య బాధితులకు, వికలాంగులకు కలిపి 35 మందికి ఒక్కొక్కరికి ఒక నెల సరిపడ నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. మరి కరోనా వచ్చిన అప్పటి నుంచి కూడా మరి వికలాంగులకు దాతలు ముందుకొచ్చి వారి యొక్క సహకారాన్ని అందించి మరి వారు కడుపు నిండా అన్నం చేయడానికి వాళ్ళు సహకారం అందిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి చాలామందికి చాలా రకాలుగా దాతల సహకారంతో నేను నా వంతు సాయం అందించి వారికి సహాయపడడం జరిగింది. మరి ఇలాగే కరోనా ముందు ముందు కూడా మరి దాన్ని పొడిగిస్తారా అయినా తెలియదు. మరి దాన్ని చూసుకొని మేము మరింత దాతల సహకారంతో ముందు ముందు కూడా దివ్యాంగులకు, ఈ కండరక్షిత బాధితులకు సాయం చేయడానికి మేము మా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాము.